డైరెక్టర్ గారు ఒక కొరియోగ్రాఫర్ కి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున గారు రియల్లీ సార్ మీరు హ్యాట్స్ ఆఫ్ సార్ ఎంతో మందికి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు ఒక కొరియోగ్రాఫర్ కి ఎవరన్నా కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తారు గానీ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు నిజంగా సార్ కూడా మూవీ బిన్నీ గారు చాలా అంటే చాలా బాగా తీసినారు ఎందుకంటే మూవీ చెప్తునగా కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఈ మూవీకి హార్ట్ లాగా మేడం నిజంగా కీరవాణి గారి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది రామ్ మిర్యాల గారు ఒక సాంగ్ అయితే వాడినారు ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుంది పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుంది దీన్ని చూస్తే నిజంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది అట్లా ఉంటుంది నిజంగా అల్లరి నరేష్ గారు నిజంగా చెప్తున్నాను ఎమోషనల్గా ఏడిపించేసారు మీ అందరికి తెలుసు అల్లరి నరేష్ అంటే కామెడీ చేస్తాడని కానీ నిజంగా సార్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేపించారు సెకండ్ హాఫ్లో అయితే ఎమోషనల్ అయిపోతారు సెంటిమెంట్ సంక్రాంతి బరిలో నిలబడిందా నా సామి ఖచ్చితంగా నిలబడింది మేడం మేడం లుక్స్ గురించి మాట్లాడితే కనుక మీకు బుక్స్ కావాలంటే కోటీలో దొరుకుతాయి బుక్స్ కొత్తగానే నాగార్జున లుక్స్ మేడం గోల్కొండలో ఉంది కోట సెకండ్ హాఫ్లో ఒకటే వేట 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 ఆడిండు నాగార్జున అయితే మీ అందరికి తెలుసు మేడం ఫెస్టివల్ కదా తాంబూలం అంటే తమలపాకు ఒక్క నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆ షిక్క మూవీ చూస్తే ఆటోమేటిక్గా ఫీల్ వచ్చేస్తుంది మేడం నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీ అందరికి తెలుసు మేడం పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ బీజిఎంస్తో కుమ్మేశాడు ఎంఎం కీరవాణి ఓవరాల్గా రేటింగ్ వచ్చి మేడం మీ అందరికీ తెలుసు డైరీ మిల్క్ మంచు పరకు నేనైతే 5 స్టార్ ఇస్తున్నా 5 స్టార్ సో ఇప్పుడే నేను వచ్చేసి నా సామి రంగ చిత్రాన్ని అయితే చూసేసుకోవడం జరిగింది అంటే ఈ భోగి పండగ రోజున ఈ భోగి పర్వదినాన పండగ సమయంలో జరిగిన సినిమాని అయితే చూసేసుకోవడం జరిగిందనమాట ఇంకా ఈ చిత్రం సినిమా ఎలా ఉంది అంటే హానెస్ట్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది అంతే బ్రో నేను ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గానే ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఎక్కువ అయిపోయిందనే ఫీల్ నాకైతే వచ్చింది బట్ స్టిల్ కానీ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ నేనైతే ఫస్ట్ హాఫ్ కోసమైనా వచ్చి చూడొచ్చు అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనకు నాగార్జున గారి స్వాగ్ కావచ్చు ముఖ్యంగా ఫైట్ చేసేటప్పుడు ఆ స్వాగ్ కావచ్చు అండ్ నాగార్జున గారు అల్లరి నరేష్ గారు వీళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన కామెడీ కావచ్చు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఒక విలేజ్లో ఎలా న్యాచురల్గా ఫ్రెష్గా ఉంటుందో అలా ఉంటుంది కామెడీ అండ్ నాగార్జున గారు ఆశిక రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ సీన్స్ మనకెక్కడ ఆయన ఏజ్డ్ కదా ఈ అమ్మాయి 30B అమ్మాయి కదా మనకి ఎక్కడ అనిపించదు ఆ లవ్ సీన్స్ను కూడా బాగా జనరేట్ చేయడం జరిగింది ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ బట్ సెకండ్ హాఫ్ కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూలో లాగ్ అని నాకు అనిపించింది సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మిగతా వాళ్ళు ఎట్లా చెప్తానో నాకు తెలియదు సో నాకు చెప్పేంత వరకు నాకు సినిమా నాకు యావరేజ్ అనిపించింది నాగార్జున గారు అల్లరి నరేష్ గారు ఆశిక రంగనాథ్ గారు కోసం మూవీకి వచ్చి చూడొచ్చు అండ్ విన్నర్ ఆఫ్ ది సంక్రాంతి ఎవరో అడిగితే 4 సినిమాలు అయిపోయినాయి కాబట్టి ఆబ్వియస్లీ హనుమానే తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పెంచిన హనుమానే క్లియర్ విన్నర్ అని నేను చెప్తున్నాను సెకండ్ 2 బ్రో సైంధవ్ నా సామి రంగ 2 నాకు యావరేజ్ అనిపించింది లాస్ట్ ప్లేస్లో ఉండేది ఆబ్వియస్లీ గుంటూరు గారం అనమాట మనకు తెలిసిండేది నా సామి రంగ చాలా అంటే సంక్రాంతి పండగకి నాగార్జున గారు వాళ్ళది ఎప్పుడు వాళ్ళ ట్రేడ్ మార్క్ ఉంటుంది పండగ అంటే పెద్ద హీరోలదే ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు డైరెక్షన్ ఆయన చేసిన విధానం కూడా చాలా బాగుంది ఆ టేకింగ్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి నాకు ఈ సినిమాలో బీజిఎమ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు ఇందులో చేసిన అంజిగాడి క్యారెక్టర్ అన్న అందరికి గుర్తుండిపోద్ది ఆయన చేసిన ఇన్ని సినిమాల్లో ఒక చిన్న ఎలివేషన్ సీన్ ఉన్నా కూడా ఇందులో చాలా బాగా అనిపించింది ఇంకా రాజ్ తరుణ్ గారు అశిక గారు మిగతా క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు నాకు అయితే బాగా అనిపించింది సంక్రాంతి పండగ రోజున ఇలాంటి అద్భుతమైన చలనచిత్రం చూసి వచ్చినందుకు నిజంగా నాకు చాలా తను తీరా ఆనందంగా ఉందండి ఎందుకనంటే స్క్రీన్ ప్లే కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నాగార్జున గారు అల్లరి నరేష్ గారి అలాగే రాజ్ తరుణ్ గారి పాత్ర అలాగే ఆశిక రంగనాథ్ గారి కొలాబరేషన్ వీళ్ళతో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ అట్రాక్షన్స్ అండి ఈ మూవీకి